हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। प्रमुख जो स्टाक्स नीचे मन की ट्वेल्थ क्लास क्वालिफिकेशन तो अप्लाई चेसुकुने विधंगा भारी स्थायिलो असोसिएट उद्योगालनु भर्ती चेयडानिकि ओक मंची नोटिफिकेशन अयिते विडुदल कावडं जरिगिंदि। मुख्यंगा स्टूडेंट्स अंड हाउस वाइफ्स की ओक बेस्ट आपर्चुनिटीगा चेप्पुकोवच्चु। एटुवंटि अप्लिकेशन फीजु अयिते लेदु। सेलेक्टेड कैंडिडेट्स अंदरू कूडा चक्कगा इंट्लो कूर्चोनि वर्क अयिते चेसुकोवच्चु। ई नोटिफिकेशन संबंधिंचि कंप्लीट इन्फर्मेशन तो पाटु अप्लिकेशन प्रोसेस कूडा ई वीडियोलोने एक्स्प्लेन चेस्तानु। काबट्टि वीडियो चूस्तुन्न प्रति ओक्करू कूडा तप्पनिसरिगा लाइक चेसि सपोर्ट अयिते चेयंडि गाइस। मीकोसम 2 to 3 अवर्स पाटु वर्क चेसि वीडियो चुनाव लाइक मैं सपोर्ट उम्मीदों हैपी अच्छे फील लाइक चेयरि चैनल सब्सक्राइब बेल आइकन एक्टिवेट गाइस। मन की नोटिफिकेशन ऑफिशियल जो स्टॉक्स वालों वाल ऑफिशियल लिंक्डइन प्रोफाइल पोस्ट गमन ऐक्चुअल जो स्टॉक्स अंत मे अंदर की विषय। सो मन की जो स्टॉक्स को सक्सेसफुल पर्सन एवरते वाल संबंधी लाइफ स्टोरी सक्सेस स्टोरी अने वीलते प्रोवैड्त यूट्यूब मन को चैनल अच्छे गमन मन की जो स्टॉक्स अच्छे हिंदी अच्छे मराठी अच्छे विधा। सो मन की लोकल लांग्वेजेस वीलते मन की मोटिवेशनल स्टोरीस अच्छे प्रोवाइड उठा। अट्ठावे जो स्टॉक्स नीचे मन की ऑपरेशंस एसोसिएट अने रोल की बल्क हायरिंग अच्छे जरूरत। इवन मन की रिमोट लोकेशन वर्क मन की डीटेल इच्छा का बट्टी सेलेक्टेड कैंडिडेट्स अंदर चक्कर मन इंट्लो कूर्चे वर्क इन मन क्लियर चूड़ा యాక్టివ్లీ రిక్రూటింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనకి గ్రీన్ సింబల్ లో ఉన్నంత సేపు మనమైతే అప్లై చేసుకోవచ్చు। సో మనకి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది। ఆ గూగుల్ ఫామ్ పంపించినట్లయితే మనం సరిపోతుందన్నమాట అప్లై చేసినట్లే। సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక మనం రోల్ కూడా గమనించొచ్చు, ఆపరేషన్స్ అసోసియేట్, లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలనుకుంటే మీరు బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది। సో మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటే కనుక మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే విధంగా మనకి రిమోట్ లొకేషన్ जॉब्स उन्नाट। सो वीट की संबंधी इनफर्मेशन गमनते मन की जो स्टॉक संबंधी असल मन चाहिए मन की क्लियर मेन वाले अवार्ड्स रिवार्ड्स मन की डीटेल्स मेन। सो वीट की संबंधी मुझे सो एवर अप्लाई चूसक मिनिमम 10+2 అంటే ఏంటంటే ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఐటీ వాళ్ళు ఇలా ఎవరైతే 10+2 మినిమం క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। లేదంటే గ్రాడ్యుయేషన్ లైక్ డిగ్రీ, బీటెక్, పిఫార్మసీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। 0 to 2 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్‌గా చెప్తున్నారు। సో మనకి ఏంటంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు। ఇక మనకి ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే పర్ మంత్ వచ్చేసరికి మీకు 25,000 రూపాయస్ అయితే పే చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి 10+2 క్వాలిఫికేషన్ తో రిక్రూట్ చేసుకుంటున్నటువంటి జాబ్స్ కాబట్టి మనకి 25,000 రూపాయస్ మాత్రమే మీకు పే చేయడం జరుగుతుంది। అది కూడా మనకి బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతిరోజు మీరు 5 to 6 అవర్స్ మాత్రమే వర్క్ అనేది చేస్తారన్నమాట, ఓకేనా। సో వీటికి సంబంధించి మనం చేయవలసినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి కూడా వీళ్ళు నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేశారు। చూసుకున్నట్లయితే మనకి లీడ్ కమ్యూనికేషన్స్ between various stakeholders and channels, Telegram, WhatsApp, Google Classroom, across JoStacks and the partner organization Apna. So ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి లీడ్స్ ఉంటారో సో వాళ్ళతో ఎప్పటికప్పుడు మనం వాట్సాప్ త్రూగా, టెలిగ్రామ్ త్రూగా, గూగుల్ క్లాస్ రూమ్ త్రూగా వాళ్ళతో కమ్యూనికేషన్స్ అయితే జరపాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు అయితే చెప్తున్నారు। అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఎవరైతే వీళ్ళకి సంబంధించి లీడ్స్ ఉంటారో ఆ లీడ్స్ వచ్చేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కన్సర్న్స్ కానీ వాళ్ళు సో అడుగుతున్నట్లయితే వాటికి కూడా మీరు ఓపికగా సమాధానం అయితే వాట్సాప్ త్రూగా, టెలిగ్రామ్ త్రూగా మీరైతే పంపించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। ఫెసిలిటేట్ స్పేసెస్ ఫర్ ద కస్టమర్స్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫీల్ సేఫ్ అండ్ కెన్ రీచ్ అవుట్ టు యూ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కన్సర్న్స్. అంటే ఏంటంటే సో మీకు వాళ్ళకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ కన్సర్న్స్ ఉంటే కనుక వాళ్ళైతే మీకు రీచ్ అవ్వడానికైతే సో మీరైతే తోడ్పడాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। అంతేకాకుండా సో మనకి ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్లో మనకి మోటివేట్ ద కస్టమర్స్ టు అటెండ్ ద క్లాసెస్. సో ఏంటంటే సో మనకి జో స్టాక్స్ అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఎవరికైతే తెలియదో ఒకసారి మీరు గూగుల్ చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో జో స్టాక్స్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి వస్తాయి। సో మనం ఏం చేయాలంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో సో వీళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి, వీడియో క్లాసెస్ అనేవి అటెండ్ అయ్యే విధంగా మనం అయితే వాటికి వాళ్ళకి మోటివేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది। సో వీటికి సంబంధించినటువంటి ఫీజు అయితే లేదండి, జస్ట్ మనకి ఫ్రీగానే వీళ్ళైతే క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట। సో మనం జస్ట్ ఏంటంటే సో వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా మనం అయితే మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు। సో వీటికి సంబంధించిన విషయాలు మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది, ట్రైనింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఏం మాట్లాడాలి ఏంటని చెప్పేసి, సో అప్పుడు మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు। దీనికి సంబంధించి మనం ఫ్రెషర్స్ అని అప్లై చేసుకోవచ్చు, మంచి కమ్యూనికేషన్స్ మ్యాండేటరీగా ఉండాలి। సో మీకు బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి తెలుగు కానీ, హిందీ కానీ, మరాఠీ కానీ, తమిళ్ కానీ ఏదో ఒక లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ మీకు అయితే వచ్చి ఉండాలి।
సో వీటికి సంబంధించి మనకి టెలిగ్రామ్ వాడడము, అలాగే సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకపోతే వాట్సాప్ కావచ్చు. ఈ విధంగా మనకి కొన్ని కొన్ని ఏవైతే మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా మనకైతే ఉండాలని చెప్పేసి వీళ్ళు అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఓకే గైస్, ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. చూడండి గైస్, తర్వాత మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ వస్తుంది, అప్లికేషన్స్ ఫర్ ఆపరేషన్స్ అసోసియేట్ అని చెప్పేసి. ఈ విధంగా అయితే మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ఏంటంటే మీకు సంబంధించి ఫుల్ నేమ్ ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, కరెంట్ కాలేజ్, ప్రస్తుతం స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే ప్రాబ్లం లేదు. సో ప్రస్తుతం మీరు స్టూడెంట్స్ అయితే కనుక మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే ప్రీవియస్ కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయొచ్చు, లేదు మీకు ఇవ్వకూడదు అనుకుంటే కనుక ఈ విధంగా ఎన్ని అని చెప్పి సెవెండ్ ఆప్షన్. ఓకే నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ గివెన్ అండ్ ఇంటర్వ్యూ బిఫోర్? ప్రీవియస్గా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో ఆ విధంగా పెట్టిన తర్వాత, హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఇన్ ఏ టీచింగ్ ఆర్ మెంటర్ రోల్ ఫర్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్? అంటే ఏంటంటే ఏదైనా మీకు బయట ఎక్కడైనా సరే టీచింగ్ సంబంధించి లేదంటే మెంటర్గా మీరు ఏదైనా రోల్కి మీరు ఎప్పుడైనా వర్క్ అనేది చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు చేస్తుంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే సింపుల్గా నో పెట్టండి. సో ఆ విధంగా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ టైమింగ్స్ అడుగుతున్నారండి. సో వాట్ ఆర్ యువర్ ప్రిఫర్డ్ వర్కింగ్ టైమింగ్స్? సో వాళ్ళు మీకు నచ్చినటువంటి టైం అయితే అడుగుతున్నారనమాట. సో మీరు ఏంటంటే కంపల్సరీ ఒక 7 అవర్స్ వరకు మీరు అయితే పెట్టుకోవాలండి. ప్రతిరోజు కూడా 7 to 8 అవర్స్ వరకు వర్క్ చేస్తామని చెప్పేసి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా? కాబట్టి మీరు సో మీ యొక్క టైమింగ్స్ అయితే ఇవ్వండి, 10 AM to 5 PM ఈ విధంగా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చిన తర్వాత మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ కంపల్సరీ మీ యొక్క రెజ్యూమ్లో ఉండే విధంగా చూసుకోండి. లైక్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సో వాళ్ళు అడుగుతున్నటువంటి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మెసెంజర్, సో ఈ విధంగా మనకి టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లు, సో ఆ విధంగా మీకు కొంత కొంత ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళు అడుగుతున్నవి అవన్నీ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండే విధంగా చూసుకోండి. ఆ విధంగా మీరు పెట్టుకున్న తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతానండి. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చి మీరైతే చేసుకోవచ్చు. రెజ్యూమ్ని చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను పిన్ చేస్తాను. 30,000 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అవ్వరు, జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి జోస్ టాక్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఆపరేషన్స్ అసోసియేట్ అనేటటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా కంపల్సరీ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోండి. అఫీషియల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనే మనకి పోస్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఓకేనా? అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి గైస్. ఓకే, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ నైస్ డే.